హలో చిరంజీవి గారు. హాయ్ అండి. లాస్ట్ టైము మామూలుగా మన వొకాబులరీ కానీ మనం కానీ సెల్ఫ్ లెర్నింగ్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే నోట్ మేకింగ్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు. సరే, ఇవాళ రకరకాలుగా వీడియోస్ చూస్తున్నాము అండ్ ఇన్స్టిట్యూట్స్ చూస్తున్నాము అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తున్నాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ సిస్టమాటిక్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే దేని నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలంటారు? యాక్చువల్లీ ఇది ఇట్స్ అ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. చాలామందికి ఈ డౌట్. అంటే ఎలా మొదలు పెట్టాలని తెలియదు, నేర్చుకోవాలని తప్పన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేసి నేర్చుకోవాలని ఇది తెలియదు సిస్టమాటిక్గా. నేను అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ అ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతిదానికి గూగుల్ తల్లి ఉంది, ఎన్నో యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్లో యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ లెసన్ 1 నుండి మొదలుకుంటే లెసన్ 40 వరకు ప్రతిదీ డీటెయిల్గా బోర్డు మీద రాస్తూ అసలు క్లాస్లాగే రన్ చేసేస్తూ ఉంటారు. నా దగ్గరికి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తారండి, సార్ 1 ఇయర్ నుండి యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం, టోటల్ కోర్సులు చూసాం, ఒక్క ఛానల్ కాదు చాలా ఛానల్స్ చూసాం, కానీ మాకు రావట్లేదు, మాట్లాడడం రావట్లేదు అంటారు. ఎందుకు రాదు అంటే ఏం చేసినా ఒక సిస్టమాటిక్గా చేయడం అనేది అవసరం అండి, ఒక సైంటిఫిక్గా చేయడం అనేది అవసరం. ఒకే ట్యాబ్లెట్ అందరికీ సూట్ అవ్వదు. చిన్నపిల్లాడైతే డోస్ వేరు ఉండాలి, మిడిల్ ఏజ్ అయితే డోస్ వేరు ఉండాలి, పెద్దవాళ్ళు అయితే ఇంకా డోస్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక వీడియో పెట్టాను, ఒక లెసన్, ఇది అందరికీ ఎలా సూట్ అవుతుంది? అందరికీ సూట్ అవ్వదు, సూట్ అవ్వదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడికి వెళ్ళినా ఇవే చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళినా అవే చెప్తారు. కానీ అడాప్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అడాప్టింగ్ అనేది ఒక పద్ధతిగా చేయాల్సిన పని. కంటెంట్ సేమే, కానీ దాన్ని ఎలా అడాప్ట్ చేయాలి అనేదే ఇష్యూ. అందుకే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సిస్టంలో వెళ్ళాలండి. సిస్టమ్ అంటే అర్థం ఇప్పుడు నేను చెప్తాను. ఒక మాస్టర్, ఆ మాస్టర్ నమ్ముకుంటే ఆ మాస్టర్ చెప్పే సిస్టంలో వెళ్తే వచ్చేస్తుంది. కానీ 4 మాస్టర్లను పెట్టుకున్నాం అనుకో, ఈ 4 మాస్టర్లకే ఓలకోల కాంట్రడిక్షన్ ఉంటుంది. ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే యూట్యూబ్లో వీడియోలు చూసేప్పుడు జనరల్గా నేర్చుకునే ఉద్దేశం ఉండదండి వీళ్ళకి. ఎక్కడికి వెళ్ళిపోతారంటే హే ఈయన వీడియోల కంటే ఆ వీడియోలు ఇంకా బాగున్నాయి కదా అని అక్కడికి వెళ్తారు, వాళ్ళ వీడియోస్ కంటే ఇక్కడ బాగున్నాయని ఇలా వెళ్తారు. నువ్వు 4 ఛానల్స్లు చూస్తూ 4 గురువులను పెట్టుకుంటే ఏం చేయాలో అర్థం కాదు. నీకు ఈ లెసన్లో ఒకటి ప్రాక్టీస్ చేద్దామనే లేపు ఇంకో అతను చెప్పిన టెక్నిక్ ఇంకోటి ఏదో గుర్తొస్తాను. సో యూ కీప్ ఆన్ స్వింగింగ్ ఇటు అటు, థాట్స్ డామినేట్ చేస్తాం. అందుకే సో గురువు ఒక్కరే ఉండాలి. ఆ ఒక్కరు ఏదైతే సిస్టమ్ ఇస్తారో ఆ సిస్టంలో వెళ్ళిపోతే ఎవరికైనా వస్తుంది, ఏ గురువైనా కానీ. ఫస్ట్ ఇస్ సిస్టమ్, సెకండ్ ఇస్ అండ్ దానికి సంబంధించిన ఎఫర్ట్స్. ఇప్పుడు మనం రోజు బాగా తినేసి ఎక్సర్సైజ్ చేయకపోతే పొట్టొచ్చేస్తుంది, కావును కామన్ కదా. రోజు ఒకే రోజు యూట్యూబ్లో 4 వీడియోలు చూసావు, 4 లెసన్స్ చూసావు, దానికి సంబంధించి ఏం వర్క్ చేసావును? చేయడానికి టైం లేదు. సో అందుకే నేను మెధా లెర్నింగ్ యాప్ డెవలప్ చేసిన రీజన్ అది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను యూట్యూబ్లో వీడియోస్ అని పెట్టగలను, బోల్డ్ క్లిక్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, కానీ అది కాదు కదా, వి షుడ్ నాట్ మిస్ గైడ్. అందుకే నేను మెధా లెర్నింగ్ యాప్లో ఒక కోర్సు పెట్టడం, అందులో సిస్టమాటిక్గా ఏ లెసన్ తర్వాత ఏ లెసన్ పెట్టుకోవాలి. జనరల్గా యూట్యూబ్లో ఏమవుతుందంటే థంబ్ నేల్స్ పెడతారు, ఈ థంబ్ నేల్స్కి అట్రాక్ట్ అయ్యి ఒకటో లెసన్ చూసి 5వ లెసన్కి వెళ్తాడు, అక్కడ నుండి 20వ లెసన్కి వెళ్తాడు. ఏది ముందు నేర్చుకోవాలో ఏది తర్వాత నేర్చుకోవాలో తెలియదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అండ్ యూట్యూబ్లో జనరల్గా పెట్టినప్పుడు ఆ థంబ్ నేల్స్ని బట్టి క్యారీడ్ అవుతుంటారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా కాకుండా ఒక యాప్ అనుకోండి, ఆ యాప్లో ఒక సిస్టమ్ ఉందిగా. ఈ లెసన్స్ తర్వాత ఇప్పుడు నేను పెట్టిన యాప్లో ఎట్లా ఉంటుందంటే ఒక లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, అందులోనే ఎక్సర్సైజ్ చేయగానే ఆ లెసన్ అర్థమైందా లేదా ఉంటుంది. ఇంకోటి యాప్లో డిస్ట్రాక్ట్ అవ్వరు మీరు, అదే మీరు యూట్యూబ్లో అయితే కొంచెం ఆయనకి యాడ్ వస్తుంది, యాడ్ చూడగానే నువ్వు కొద్దిసేపు అది జ్యూస్ వద్దామని అటు వెళ్ళిపోతావు. ఈలోపు ఏమవుతుందంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. అందుకే సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. ఇప్పుడు మీ కార్పొరేట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ చూడండి, పర్సన్స్తో సంబంధం ఉండదు. పర్సన్స్ ఉన్నా లేకున్నా ఎంత టాలెంటెడ్ అయినా ఎంత స్కిల్డ్ అయినా ఆర్గనైజేషన్ రన్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి ఆ సిస్టంలో ఫిట్ అయిపోవాల్సిందే. అక్కడ సిస్టమ్ వర్క్స్. ఇప్పుడు మేధాలో మనం చేసామంటే ఒక క్లాస్ చెప్తున్నామంటే చిరంజీవి సార్ చెప్పినా ఇంకో ఫ్యాకల్టీ చెప్పినా ద సిస్టమ్ వర్క్స్ నాట్ ద పీపుల్. ఇన్ ద సేమ్ వే యాప్లో కూడా సిస్టమ్ వర్క్స్. ఇన్ ద సేమ్ వే బుక్ తీసుకున్నాం అనుకోండి, ఆ బుక్ తీసుకుంటే ఆ బుక్ని సిస్టమాటిక్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది, దానికి ఎక్సర్సైజ్ ఉంటుంది, ఈ వెళ్ళొచ్చండి. ఇది ఒక గైడింగ్, గైడింగ్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఆ సిస్టమ్ పవర్ఫుల్గా ఉన్నది ఏ మాస్టర్ అయినా ఏ యాప్ అయినా ఏ పుస్తకమైనా, బట్ ఫాలో ఎ సిస్టమ్ అండ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సిస్టమ్.
అండ్ సిస్టమేటిక్గా చేయాలి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసినా ఆ సిస్టమ్తోనే అంతేనండి. ఇప్పుడు మేము ఆన్లైన్ ఇప్పుడు కోర్స్ మనం అనుకున్నాం కానీ నెక్స్ట్ ఆన్లైన్ బ్యాచ్ పెడతాం, దానికి కూడా ఒక సిస్టమ్ అండి. అక్కడ ఫ్యాకల్టీ నేనున్నా, ఇంకోళ్ళున్నా, ఇంకోళ్ళున్నా. కొంతమంది అడుగుతారు సార్ చిరంజీవి సార్ చెప్పరా అని. చిరంజీవి సార్ ఇప్పుడు మనకు స్టేట్లో 16 బ్రాంచ్లు సక్సెస్ఫుల్గా 8 సంవత్సరాలు నడిపిస్తున్నాం, ఎక్కడ చిరంజీవి సార్ ఉన్నాడు? కానీ ప్రతి క్లాసులో నేనే ఉంటాను, నా బ్రెయిన్ ఉంటుంది, నా సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు దే ఎగ్జిక్యూట్ ఇట్. కాబట్టి ఈ సిస్టమ్ కూడా మేము చేస్తామండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి ముందు కొన్ని వీడియోస్ యాప్ ద్వారా లింక్ ఇవ్వడం, సో ఏ రోజు ఏ లెసన్ చూడాలి, ఆ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ నెక్స్ట్ డే ఎట్లా చేయాలి ఆన్లైన్లో చెప్తామండి. ఆన్లైన్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయిస్తాం. ప్రాక్టీస్ చేయించిన తర్వాత వీళ్ళకి గ్రూప్ ప్రాక్టీస్కి టెక్నిక్లు, ఏ లెసన్కి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది వాళ్ళ గైడెన్స్ ఇస్తాం. రేపు ప్రాక్టీస్ చేసుకుంటారు, మళ్ళీ ఎల్లుండి ఉంటుంది. ఇది అంతా ఒక సిస్టమ్లో వెళ్తూ ఉంటుందండి. సో ఐ సే సిస్టమ్ ఇస్ ఆల్వేస్ పవర్ఫుల్ దెన్ ద ఇండివిజువల్స్. వేర్ ద సిస్టమ్ ఇస్ స్ట్రాంగ్ అండ్ సక్సెస్ ఈజ్ సీన్ దేర్, సక్సెస్ ఖచ్చితంగా చూస్తాం అక్కడ. ఓకే, అలా లేకుండా ఇవాళ బోర్ కొడుతుందని క్యాజువల్గా అన్ప్రొఫెషనల్గా ఆన్లైన్లో క్లాసులు చెప్పకుండా కోర్స్ అనౌన్స్ చేసి ఇద్దరు వస్తే ముగ్గురు వస్తే నాలుగు రోజులు చెప్పేయడం, ఇంకా వీళ్ళకి అనుకూలంగా అలా ఇలా మారిపోతూ ఉంటే రాదండి. ఎందుకు రాదు ఇంగ్లీష్ అంటే, వెన్ యు ఆర్ నాట్ సీరియస్ ద అదర్ పర్సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ సీరియస్. నా లైఫ్లో నాకు ఇంగ్లీష్ తప్ప ఇంకోటి లేదు, ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవే కాబట్టి వెదర్ ద పార్టిసిపెంట్ సీరియస్ ఆర్ నాట్ బట్ ఐఎమ్ గోయింగ్ టు బి సీరియస్, సో ఆటోమేటిక్గా ఆ సీరియస్నెస్ క్రియేట్ చేస్తామండి. ఆన్లైన్ క్లాసెస్లో అద్భుతంగా నేర్చుకోవచ్చు బికాస్ ద సిస్టమ్ స్పీక్స్. అదే సార్, మినిమం 100 మెంబర్స్ తోటి అనుకుంటున్నారా? మినిమం ఒక 100. ఆల్రెడీ మనకు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, ఓన్లీ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది అవగానే స్టార్ట్ చేస్తామండి ఒక బ్యాచ్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది సార్ ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ బుక్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు, అట్లా అప్రోచ్ అవ్వాలంటారు సార్? ఎందుకంటే బుక్స్ అయితే కంటిన్యూస్గా అడుగుతున్నారు అండ్ ఆన్లైన్ క్లాస్ ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సపరేట్ బ్రాండ్ ఉంది. మీకు ఇవాళ మార్నింగ్ హ్యాపీ న్యూస్ చెప్తాను. ఏంటంటే అసలు ఫస్ట్ ఎడిషన్ కొన్ని థౌజండ్స్, 1 మంత్లో 1000s ఆఫ్ బుక్స్ ఆల్ సోల్డ్. ఇప్పుడు స్టాక్ కూడా లేదు. మళ్ళీ సెకండ్ ఎడిషన్ నాకు తెలిసి 3-4 డేస్లో మళ్ళీ సెకండ్ ఎడిషన్ రీప్రింటింగ్ ఇచ్చామండి. అండ్ ఇట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ బుక్ అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకంటే దాన్ని నేను రాసేప్పుడు కూడా ఆ బుక్ని మెయిన్గా ఈ రూరల్ ఏరియాస్ నుండి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక సిస్టమాటిక్గా 5 స్టెప్స్లో అండ్ సిస్టమాటిక్గా రాసాం. టేబుల్స్, కాంటెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, లైక్ ఎవ్రీథింగ్, మళ్ళీ బైలింగ్వల్ తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేస్తూ ఆ స్టాండర్డ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని రాసాం ఈజీ ఇంగ్లీష్ బుక్. స్కూల్స్, కాలేజెస్లో అయితే బల్క్లో ఆర్డర్ అడుగుతున్నారు. నిన్న మనం స్కూల్కి, మీకు తెలుసు కదా, అదే నిన్న ఒక స్కూల్కి దాదాపు 8000 పుస్తకాలు ఇచ్చామండి. వాళ్ళ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనమాట. మీరు అడగొచ్చు బల్క్గా స్కూల్స్, కాలేజెస్ వాళ్ళకి కూడా కావాలి అనుకుంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వాళ్ళకి మన నంబర్కి ఫోన్ చేస్తే మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎంత అనే దాన్ని బట్టి మనం ప్రైస్ కూడా కన్సిడర్ చేస్తామండి బల్క్ ఆర్డర్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బుక్ని అవసరమైతే వాళ్ళకి అనుకూలంగా కస్టమైజ్ చేస్తున్నాం ఈ బల్క్ ఆర్డర్స్. వెరీ గుడ్, వాళ్ళకి అనుకూలంగా కస్టమైజ్ చేస్తారు. బల్క్ ఆర్డర్స్కి మనం ఏంటంటే బుక్ని వాళ్ళ కవర్ పేజ్ దగ్గర నుండి ఇన్సైడ్ కూడా కంటెంట్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొందరు ఉంటారు, వాళ్ళు సోషల్ సర్వీస్ యాంగిల్లో చాలా బుక్స్ తీసుకొని ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ ఇలా పంచిపెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళ బ్రాండ్ను కూడా ఇంక్లూడ్ చేసి మనం బుక్ ఇస్తున్నాం. వెరీ గుడ్ సార్. సో ఆ బుక్ కావాలన్నా బల్క్ కానీ ఇండివిజువల్ అయినా వారు కాల్ చేయొచ్చు. ఇంకా వర్క్షాప్స్ అన్నారు కదా, ఇంకా నెక్స్ట్ ఈ మంత్ అంతా అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే 4 వర్క్షాప్స్ చేసాం. అండ్ రేపు ఎల్లుండి కూడా మళ్ళీ ట్రైన్ ద ట్రైన్ సెకండ్ బ్యాచ్ రేపు ఎల్లుండి కూడా అయిపోతుంది, లాస్ట్ టైం పెట్టాం కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వర్క్షాప్స్ మనం త్వరలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాగే టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా రకరకాల టాపిక్స్ మీద అక్టోబర్ నెల అంతా మొత్తం ఎవ్రీ వీక్ ఒక ఫుల్ డే వర్క్షాప్ మనం ప్లాన్ చేస్తున్నామండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్షాప్ ఓన్లీ ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్, ఒక వీక్ ఒక రోజంతా ఒకటే టాపిక్ ఉంటుంది. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, ఓన్లీ కమ్యూనికేషన్, వర్బల్ నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్ అండ్ లైక్ వర్డ్స్ వాయిస్, మెయిన్గా ఇది టీచర్స్ కానీ అండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ, లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం, ఇది ఒక వీక్ వస్తుంది. అలాగే మైండ్ మేనేజ్మెంట్ మీద ఎక్స్క్లూజివ్గా, స్ట్రెస్ మేనేజ్మెంట్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, వీటన్నిటి మీద
ఇట్లా రకరకాల టాపిక్స్ అవి డీటెయిల్స్ నేను నెక్స్ట్ ఇస్తానండి మళ్ళీ. అండ్ అక్టోబర్ నెల అంతా కూడా ఈ వర్క్షాప్స్ ఆల్రెడీ ఆన్లైన్ సెషన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. స్పోకింగ్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్ చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఒక 1 మంత్ నుండి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, త్వరలో స్టార్ట్ చేస్తామండి. ఓ థ్యాంక్ యూ. బికాస్ లాస్ట్ మంత్ అంతా కూడా దేర్ ఇన్ కర్ణాటక కండక్టింగ్ దీస్ వర్క్షాప్స్, సో ఐ కుడ్ నాట్ స్పెండ్ టైం. చాలామంది అండి చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం నెక్స్ట్ వీలంత త్వరలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే లైక్ మనం త్వరలో డేట్ ఇచ్చేస్తాం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ వర్క్షాప్స్ కానీ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆ విధంగానే మీరు వెళ్ళొచ్చు. అండ్ బుక్స్ కనుక కావాలి అనుకున్నా కూడా మీరు బుక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యైనా సరే ఖచ్చితంగా మీరు మెసేజ్ పెడితే దానికి తగ్గట్టే మీకు ఏ అప్డేట్ కావాలో అప్డేట్ అయితే నేను ఇస్తాను. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.